కలగిరి మండలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని డాక్టర్ బాలనాగేశ్వరరావు తెలియజేశారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. కరోనా కట్టడిలో వైద్య ఆరోగ్య పోలీస్ సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారని వైద్యాధికారి తెలియజేశారు. కలగిరి మండలంలో సెకండ్ వేవ్లో 510 కేసులు నమోదు కాగా 473 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. 5 మంది మరణించగా 32 కేసులు యాక్టివ్లో ఉన్నాయని డాక్టర్ బాలనాగేశ్వరరావు తెలియజేశారు. కేసులు తగ్గుముఖం పట్టినా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. తరచూ శానిటైజర్లు వినియోగిస్తూ చేతులు శుభ్రం చేసుకోవాలని వివరించారు. ఈరోజు మనం COVID-19 మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ వేవ్లో అనేది మనకి ఎక్కువ పాజిటివ్ కేసులు రావడం జరిగింది. వాటిల్లో కూడా డెత్ రేట్ కూడా పెరగడం జరిగింది. కానీ మా కలగిరి మండల పరిధిలో పీసీ పరిధిలో ఇప్పటి వరకు మాకు 475 కేసులు రావడం జరిగింది పాజిటివ్ కేసులు. వాటిలో ఐదు డెత్ కేసులు జరగడం జరిగింది. మాకు ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు అనేది మాకు 32 కేసులు ఉన్నాయి. మిగతా కేసులన్నీ కూడా డిశ్చార్జ్ అయ్యారు. అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని కేసులు అయితే మేము కొద్దిగా సీరియస్గా ఉన్న కేసులు హాస్పిటలైజేషన్కి రెఫర్ చేయడం జరిగింది. మాకు కావల్ డివిజన్లో కోవిడ్ సెంటర్గా ముద్రపడి ఉంది. కొద్దిగా ఆయాసం దగ్గు కానీ కొద్దిగా సీరియస్గా కానీ అక్కడికి రెఫరల్ చేస్తున్నాము. అక్కడ నుంచి అక్కడ డాక్టర్ల వారికి ట్రయాజింగ్ చేసిన తర్వాత అక్కడే కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచాలా లేదంటే ఏరియా హాస్పిటల్కి కావాలకు కానీ నెల్లూరుకి కానీ పంపించాలి అనేది అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే మాకు హోమ్ ఐసోలేషన్లో 32 కేసులు అయితే మాకు ఉన్నాయి. వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ ఏఎన్ఎం ద్వారా, ఆశా ద్వారా, వాలంటీర్ ద్వారా, మహిళా కానిస్టేబుల్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదే వారంగా పీఎస్సీలో కూడా డైలీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కలగిరి మండలంలో తగ్గుముఖం అయితే పట్టింది. కానీ తగ్గుముఖం పట్టిందనే ఉద్దేశంతో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్స్ ఉపయోగించాలి. మనం శానిటైజర్స్ ఉపయోగించాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా ఏదో తగ్గింది కదా అనేది మనం అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మ్యారేజ్లైనా ఫంక్షన్లైనా ఎక్కడికైనా కానీ గ్రూపులుగా గుంపులుగా వెళ్లకుండా మనం కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ మన పనులు మనం చేసుకుంటే ఈ కోవిడ్ బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండేదనుకుంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే మన కుటుంబము, మన గ్రామము, మన మండలం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందని మీకు అందరికీ వినిపిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. కూడా కనుక్కోవడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వెంటనే మాకు ట్రయాజింగ్లకు వచ్చిన తర్వాత ఏఎన్ఎం ఇంటిమేషన్ ఇమీడియట్గా వారికి మెడికల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడికల్ కిట్ కూడా వారం రోజుల దాకా వారికి రెండు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే తర్వాత మనకి థర్డ్ వేవ్ వస్తుందని చెప్తా ఉన్నారు. చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం పడుతుందని మాత్రం అధికారులు మాత్రం చెప్తా ఉన్నారు. దానికి మేము ముందు జాగ్రత్తగానే సర్వే చేసుకోవడము జరుగుతూ ఉంది. ప్రస్తుతం మాకు ఇప్పుడు 13వ రౌండ్ ఫీవర్ సర్వే కూడా జరుగుతుంది. ఈ ఫీవర్ సర్వేలో ఎవరికైతే ఫీవర్స్ కానీ దగ్గు, జలుబు, ఆయాసము ఉంటాయనేది వాలంటీర్ ఐడెంటిఫై చేసిన తర్వాత, ఆన్లైన్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ కేసు అనేది మాకు రావడం జరుగుతూ ఉంది. వెంటనే ఆ కేసు ఏఎన్ఎం ద్వారా, ఆశా ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి వెంటనే ఆర్టీపీసీఆర్ అయితే ఆర్టీపీసీఆర్ అందుబాటులో ర్యాపిడ్ టెస్ట్ ఉంటే ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అక్కడ అది పాజిటివ్ నెగిటివ్ కూడా మనం ఆన్లైన్లో ఐసీఎంఆర్ జనరేట్ చేసి వాళ్ళకి ఐడి నెంబర్ కూడా క్రియేట్ చేసేసి చేయగలుగుతున్నాము. అక్కడే పాజిటివ్గానే వస్తే మెడికల్